హాయ్ అండి, థంబ్నైల్ చూసే ఉంటారు, వీడియో మొత్తం చూడ ప్రయత్నించండి, మా ముందుగా అయితే లైక్ చేయండి. రతిక రీ ఎగ్జిట్, మనం రతిక అని ఎప్పుడు రీ ఎంట్రీ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జిట్, మళ్ళీ ఎలిమినేట్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. డబుల్ ఎలిమినేషన్, యాక్చువల్లీ సింగిల్ ఎలిమినేషన్ అట్టయితే బాగుండేది, ఆ అమ్మాయికి ఇంకొక వారము అవకాశం వచ్చేది. లాస్ట్ ఈ ఫన్ టాస్క్లో అయితే చాలా గట్టిగా ట్రై చేసింది, మ్యాక్సిమం చాలా నవ్విచ్చిందనే చెప్పాలి. తన హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా పాజిటివ్గా తను పెర్ఫామ్ చేసి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిన ఎపిసోడ్ మాత్రం అదే, నో డౌట్. అప్పటిదాకా చాలా రకాల ఆలోచనలు, కన్ఫ్యూజన్లు, ఒక మిస్ స్ట్రాటజీస్, ఏదో ఒక రకమైన వేలో వెళ్ళింది, ఒకే రకమైన వేలో. అక్కడి నుంచి తప్పుకొని కొద్దిగా ఈ ఫన్ టాస్క్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ పోలీసులు, డిటెక్టివ్స్, ఆ లాయర్, డ్రైవరు, అది అంతా చాలా చాలా వరకు ఇది 100% ఎఫర్ట్స్ పెట్టేసి మ్యాక్సిమము అటెన్షన్ని గ్రాప్ చేయగలిగింది అనమాట. కానీ డబుల్ ఎలిమినేషన్ అవ్వటం పక్కాగా మిగతా వాళ్ళందరికీ చూసుకుంటే కన్ఫామ్గా కొంత తనకి అవకాశం. అదే ఒకవేళ శోభ ఉండి ఉన్నట్టయితే ఇంకో విధంగా ఉండేదేమో, ఎందుకంటే బయట ఆడియన్స్ కొద్దిగా 4-5 వారాల నుంచి శోభ మీద ఇది ఉన్నారు. కానీ నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్లో కొద్దిగా శోభకి పాజిటివ్ అయిచ్చింది, నో డౌట్. కొద్దిగా అమ్మకి హెల్ప్ చేసిన విధానంలో, అమ్మాయి తీసుకున్న స్టాండ్స్ అనేవి కొంత ఆడియన్స్ని అయితే ఆలోచింపజేసినవి. కానీ ఉన్నట్టయితే ఇన్ కేసు ఇంకో రకంగా ఉండేదేమో అనిపించింది. కానీ అమ్మాయికి నామినేషన్లో లేదు కాబట్టి అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఇంకా నా ఇక్కడ డౌట్ ఏంటంటే, మరి ఎవిక్షన్ ప్రీపాస్ నిన్న చెప్పడము నాకు సారికి అయితే నేను వాడుకోను సార్, ఎవరికి వాడతానా, నాకు వాడుకుంటా నాకు తెలియదు, కానీ 14th వీక్లో మాత్రమే వాడుకుంటానని కన్ఫర్మ్ చేసేసాడు. అంటే ఇవాళ ఎవిక్షన్ ప్రీపాస్ అన్నది యూజ్ చేసి ఉండకపోవచ్చు, ఇది మెయిన్ మనకు అర్థమైంది. అలానే లాస్ట్లో ఉన్న ఇద్దరిని ఎలిమినేట్ చేయాలి. ముందు లాస్ట్లో ఉన్న అశ్విని ఎలిమినేట్ చేసేసారు కాబట్టి అశ్విని డ్యాస్ మీదకి వచ్చేది ఇవాళ సండేస్ ఎపిసోడ్లో మనకి చూపిస్తారు. మళ్ళీ లాస్ట్లో ఇక సెకండ్ లిస్ట్ అనమాట ఎవరనేది. అక్కడ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మనకి వినిపిస్తున్న పేర్లు లాస్ట్లో రతిక వెర్స్ అర్జున్ ఉంటున్నారని చెప్పేసి ఇది. మరి రతిక అర్జును ఉన్నప్పుడు అక్కడ ఇంకొకసారి అడగచ్చేమో ఎవరు మన నాకు సారు, మళ్ళీ పల్లవి ప్రశాంత్, ఇంకేదైనా ఇంకో ఆలోచిస్తుంటావా, ఇంకేదైనా అవకాశం ఉందా నీకు, ఇంకోసారి వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నీ డెసిషన్ ఏదైనా మార్చుకుంటావా, నువ్వు ఎవరైనా యూజ్ చేసే అవకాశం ఉందా అని ఇక్కడ కొంత మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళచ్చు. ఇక్కడ కొద్దిగా శివాజీ గారు కూడా పల్లవి ప్రశాంత్ని ఆలోచించమని అడిగే అవకాశం ఉన్నది. అంటే ఎవరి గురించి ఆలోచించమని, రతిక గురించి ఆలోచించమనా, అర్జున్ గురించి ఆలోచించమనా? అక్కడ అర్జున్ కాకుండా ఎవరు ఉన్నట్టయితే ఇక అనామినస్గా ఎవరికే వెళ్ళిపోయేది, నో డౌట్. అప్పుడు 14th వీక్ దాకా కూడా ఆగేవాడు కాదు కంపల్సరీగా ఎవరు, ఆ పల్లవి ప్రశాంత్ ఎనామినస్గా ముందు ఎవరిని సేవ్ చేసి పెట్టేసుకునేవాడు. ఆ శివాజీ గారు కూడా క్లియర్గా ఉండేవాడు. కానీ ఇక్కడ ఆ ప్లేస్లో రతిక వెర్స్ అర్జున్ అవ్వటం, నిన్న ఎట్లా అయితే ఆ శివాజీ గారికి అమరు వెర్స్ అర్జున్ వచ్చిందో సేమ్ సిచ్యువేషన్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇద్దరూ కూడా కొంత ఒకరికి పర్సనల్గా ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ అమ్మాయి హౌస్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా పెద్దన్న అని చెప్పేసి కొద్దిగా సరెండర్ అవ్వటం, తర్వాత క్లాసెస్ వచ్చినా కూడా ఆ అమ్మాయి మీద ఒక పాజిటివ్ ఇది ఉంది. ఇక పల్లవి ప్రశాంత్కి చెప్పాల్సిన అవసరం లేదు. రతిక పల్లవి ప్రశాంత్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ పేరు వినపడంగానే ఆ పేరుతో పాటు ఇంకొక పేరు పక్కనే యాడ్ అయ్యేది రతిక, నో డౌట్. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎలా స్టార్ట్ అయ్యింది, మరి చివరికి ఎలా లీడ్ తీసుకుంది, సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ రిలేషన్ కాస్త ఎలా అక్కాతమ్ముడిగా అయిపోయి చివరికి రతిక ఎలిమినేషన్ స్థాయికి ఎలా దారితీసింది, అక్కడ నుంచి మళ్ళీ అవకాశం వచ్చి రీఎంట్రీలో అడుగు పెట్టిన తర్వాత రతిక ఆట తీరు ఎలా ఉంది, వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ బాండింగ్ ఎలా ఉంది, సో ఇవన్నీ మళ్ళీ మనం కనుక చేసుకుంటే ఈసారి కొంత గట్టిగానే మరి ఎందుకు రతిక పల్లవి ప్రశాంత్ హెల్ప్ చేసి ఉండడు, ఎందుకు ఎవిక్షన్ ప్రీపాస్ యూజ్ చేస్తుండడు, అక్కడ కన్ఫామ్గా శివాజీ గారు చెప్పి ఉండకపోతారా, లేదు అర్జున్కి యూజ్ చేయమని చెప్పుంటారా, సో లేదు అర్జున్ కన్ఫామ్గా సేవ్ అవుతాడు, అర్జున్ అంత ఈజీగా ఎలిమినేట్ అయ్యే వ్యవహారమే కాదు అని మనసులో కనుక అనిపిస్తే, ఎందుకంటే అందరూ అనుకుంటారు. సో రతికాతో పోల్చుకుంటే కంపల్సరీగా అర్జున్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, పక్కాగా ఉంటాడు, అందులో ఎలాంటి సందేహం లేదు అని. సో లేదు ఏదైనా జరిగిందేమో, ఆ అర్జున్ వెళ్ళిపోయి ఉంటాడేమో, కొద్దిగా బాగా డేంజర్లో ఉన్నాడేమో అన్న ఫీలింగ్ కలిగితే మరి అలాంటప్పుడు కొంత అర్జున్ వైపుకి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది కదా. రతికాతో డిజర్వ్డ్, రతికాతో పోల్చుకుంటే డిజర్వ్డ్ ఈ అబ్బాయి, ఇతను అవకాశం ఉన్నది అని పర్సనల్గా కూడా శివాజీ గారు నమ్ముతున్నారు కాబట్టి. సో మరి పల్లవి ప్రశాంత్ శివాజీ గారి మాట విని ఒకవేళ తనకి పల్లవి ప్రశాంత్కి అర్జున్కి మధ్య చిన్న గ్యాప్ ఉన్నా, సో శివాజీ గారు కొంత రిలేషన్ ఉంది కాబట్టి వాడచ్చు అక్కడ.
మరి కానీ పల్లవి ప్రశాంత్ దాన్ని నేను వాడను, నేను 14th వీక్ లోనే వాడతాను, ఇద్దరికి ఇచ్చి మళ్ళీ రతికాకి నేను ఇది చేసినట్టుగాను, లేదు అర్జున్కి ఇచ్చి రతికాకి ఇది చేసినట్టుగా, ఈ పంచాయతీ నాకు ఎందుకు, అది నేను ఇప్పుడు వాడే పరిస్థితిలో లేను, అది నేను ఎక్కడో నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ఎవరికి వాడుకోవాలో నేను వాడుకుని డిసైడ్ చేసుకుంటానన్న మాట కన్ఫర్మ్ చేసేసాడు కాబట్టి దాని మీదే స్టిక్ అయి ఉంటాడేమో అనుకుంటున్నాను. అక్కడ శివాజీ గారు కూడా ఇది నాకు సంబంధించిన వివాహం కాదు, వాడి నిర్ణయం అది, నేను వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అనిపిస్తుంది, తాపతాపకి నన్ను ఇన్ఫ్లుయెన్స్ నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా, సో నేనేదో నేను చెబితే పల్లవి ప్రశాంత్ చేస్తున్నాడు అన్న ఒక ఏదైతే హోస్ట్ ద్వారా ఎక్కువసారి మాట్లా కామెంట్ విన్నాడో అవన్నీ మైండ్లో పెట్టుకుని ఇది నాకు సంబంధం లేదు, వాడి నిర్ణయం వాడు ఎలా చేసుకున్నా ఇబ్బంది లేదు నాకు అని చెప్పేసి వదిలేస్తారా? అసలు ఇదంతా నేను వాడమని క్లియర్ చేసిన తర్వాత ఇక ఓటింగ్ ప్రకారమే వెళ్ళిపోతారా? అది మెయిన్ అన్నమాట. సో మేబీ నేను ఓటింగ్కే వెళ్ళిపోతానని అన్నాను, అంటే వాడి ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను. ఇద్దరికి వాడి ఒకరితో ఒకరి గురించి మళ్ళీ బ్యాడ్ ఒకరి గురించి బయట బ్యాడ్గా అవ్వటం కన్నా ఇద్దరికి వాడకుండా ఉండటమే కరెక్ట్ అది అనే ఒక డిసిషన్ మీద వెళ్ళుంటాడు. ఇక లీస్ట్ ఓటింగ్లో ఉన్న రతిక ఎలిమినేట్ అయ్యి ఉంటుంది ఇంక ఇది. సో రతిక చేసిన తప్పేంటి? సేమ్ లోపలికి వెళ్ళిన తర్వాత రతిక వీళ్ళతో ఉన్న ఇష్యూస్ని క్లోజ్ చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నించింది. ముఖ్యంగా వెళ్తా వెళ్తామే శివాజీ గారికి బ్లెస్సింగ్ తీసుకోవడం, అలాగే సరెండర్ అవ్వటం, ఆ గ్రూప్లో ఉండటం, ఎవరితో ఎక్కువ డిస్కషన్ జరిపి సో కన్ఫామ్గా మనందరం ఒక గ్రూపు మనందరం కలిసి ఆడదాము వాళ్ళు ఎలిమినేట్ చేద్దాము అని తనకి జరిగిన వాళ్ళతో ఇష్యూస్ క్లోజ్ చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నించింది. తర్వాత ముఖ్యంగా పల్లవి ప్రశాంత్కి తనకి మధ్య ఉన్న ఏదైతే బాండింగ్ ఉందో అది బయట ఎంతైతే నెగిటివ్ అయిందో తను మొదటిసారి ఎలిమినేట్ అవడానికి అదే మెయిన్ కారణం అని తెలుసు తనకి. కాబట్టి ఆ అక్క అనే మాట అనేది అనకూడదు, దాన్ని క్లోజ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది, చివరికి ఏదైనా సఫలీకృతం అయ్యింది. కానీ రైట్ ఫ్రమ్ తన లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా పల్లవి ప్రశాంత్ చాలా బ్యాలెన్స్డ్గా చాలా సెటిల్డ్గా ఎంతలో ఉండాలో అంతవరకే ఉంటూ మాక్సిమం దూరంగా ఉండడానికి గట్టిగా ప్రయత్నించాడు. సో ఇది నాకు వద్దు, ఇంకా ఈ టాపిక్ నేను మళ్ళీ దీన్ని ఇంకో ఇష్యూ చేసుకోదలుచుకోలేదు, కంటెంట్ ఇవ్వదలుచుకోలేదు, సో ఈ టాపిక్లోకి ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. ఈవెన్ బోలే కానీ శివాజీ గారు చెప్పినా కూడా అది ఏదో ముఖస్థుతి కోసం ఒప్పుకున్నా, కానీ తను ఒక పర్సన్ ఒక ఇండివిజువల్గా ఒక గ్యాప్ని అయితే మెయింటైన్ చేశాడనే చెప్పాలి. కానీ తర్వాత లాస్ట్ 3 వారాలు రతికా చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, సో నేను ఈ గ్రూపులో ఉన్నా కూడా నాకు పెద్ద సపోర్ట్ ఏం దొరకట్లేదు, అదొకటి. ఫ్యామిలీ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత కొద్ది గొప్ప బయట నువ్వు వీళ్ళతో ఉన్నా కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకోలేకపోయారు, సో ఆ నెగిటివ్ అంతే ఉన్నది. సో నువ్వు ఏ ఉద్దేశంతో అయితే వీళ్ళతో ఇష్యూస్ క్లోజ్ చేసుకోవాలనుకున్నావో సో అది క్లియర్ చేసుకొని వీళ్ళందరితో హ్యాపీగా ఉండాలనుకున్నావు, అది ఆడియన్స్లో అది అంతగా ఈజీగా వెళ్ళలేదు. కాబట్టి కన్ఫామ్గా ఇంకా ఒక గ్రూప్ వైపు ఉండటం కాదు, ఇంకా అది నాకేదనిపిస్తే అది ఆడదాము, ఉన్నామా పోయామా తర్వాత సంగతి. సో అందరినీ ఈక్వల్గా చూద్దాము, తప్పుంటే తప్పని చూద్దాం, రైట్ ఉంటే రైట్ అని చెప్దాం, ఏ పాయింట్ అయితే నాకు మనసులో ఉందో ఆ మనసులో ఉన్న పాయింటే చెబుదాం బయటికి. సో అంతే తప్ప మనసులో ఒకటి పెట్టుకొని వాళ్ళతో ఏదో లాభం ఉంది కాబట్టి మాట్లాడాలి అని ఒక కోవలోకి వచ్చుండొచ్చు, లేదు బయట కొంత వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి వాళ్ళని కొద్దిగా వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ కోసమో వాళ్ళకి కొద్ది దగ్గర అవడానికో ఒక స్ట్రాటజికల్గా ఏదైతే ఉందో కొద్దిగా నామినేషన్స్లో కానీ ర్యాంకింగ్స్ అప్ కానీ కొంత పల్లవి ప్రశాంత్కి కొంత శివాజీ గారికి కూడా ఒక గ్యాప్ అయితే రావటం. సో ముఖ్యంగా పల్లవి ప్రశాంత్కి శివాజీ రతికాకి వచ్చిన డిబేట్ ఏదైతే ఉందో ఆ డిబేట్లో రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఉన్న జరిగిన విషయాలని తొబ్బుకోవటం, వాటి మీద డిజర్వ్ డిబేట్ జరగటం, అది గట్టిగానే దెబ్బ కొట్టిందేమో అనిపించింది నాకు. అక్కడే స్టార్ట్ అయింది తనకి అసలు. సో రానే తన ఆట ఎంతసేపటికి లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఒక గ్రూపు సహాయంతో ముందుకెళ్ళాలనుకుందే తప్ప ఒక ఇండివిజువల్ గేమ్గా ఆడలేకపోయింది. సో అందరినీ ఈక్వల్గా చేసి సో బయట సినారియోని బట్టి ఎవరు ఒకరికి బాగా ఉంటే ఒకరికి దూరంగా ఉండటం కాకుండా అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూనే తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ని ఏర్పాటు చేసిన ప్రయత్నం చేయలేకపోయింది. ఎస్ రతిక వెళ్ళిన తర్వాత రతిక కుండలతో పోల్చుకుంటే రతిక బాగా ఆడింది, సో వాళ్ళతో పోల్చుకుంటే రతిక చాలా బెటర్, రతిక ఆటలోకి వచ్చిన తర్వాతే అసలు ఆట మజా మారింది, ఎంటర్టైన్ చేస్తుంది, ఆటను కూడా గేమ్ చేంజర్ అవుతుంది, ఇలాగా ఫీడ్బ్యాక్ తెచ్చుకోలేకపోయింది. ఒక ఇండివిజువల్గా తనను తను ఎక్స్ప్లోర్ చేసుకోలేకపోయింది. కేవలము ఒక సినారియో బయట వీళ్ళకి బాగుంది కాబట్టి అనే ప్రయత్నంలో ముందు వీళ్ళతో ఉండాలి, వాళ్ళని బయటకు పంపించాలన్న ఒక కాన్సెప్ట్లోనే తన ఆట ఉండటము, చివరికి మళ్ళీ వాళ్ళతోనే గొడవ రావటము, అందులో ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ గొడవ రావటం అనేది బాగా నెగిటివ్ అయింది. అది ఆల్రెడీగా స్టార్టింగ్ నుంచి కూడా పల్లవి ప్రశాంత్ ఎలా అయితే రీ ఎంట్రీకి వెళ్ళిన తర్వాత ఎంత గ్యాప్ కొద్దిగా బ్యాలెన్స్డ్గా దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు, అలానే బయట ఆడియన్స్ కూడా సేమ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూని క్లోజ్ చేసినా నమ్మే పరిస్థితుల్లో లేరు. సో అది మళ్ళీ కొంత నెగిటివ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అయింది బయట. సో ఇవన్నీ మ్యాక్సిమము
ఇవన్నీ బాగా దెబ్బతిన్నాయి అని చెప్పాలి. సో ఒక యావర్ తరపున కూడా ఆటకు యావర్ కూడా డిస్టర్బ్ అయ్యాడు, యావర్ ఆట మారడానికి కూడా అతిగానే కారణం అనే విషయం కూడా బయట బాగా ఎక్స్ప్లోర్ అవ్వటము. సో ఇవన్నీ కొంత నెగిటివ్. కానీ తన ఇండివిజువల్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది, ఎప్పుడైతే మొదలుపెట్టిందో ఫన్ టాస్క్లో, నిజంగా చెప్పాలంటే తను చాలా ప్రయత్నించింది, చాలా గట్టిగా ఆడింది, తను కూడా వన్ ఆఫ్ ద అక్కడ ఎంటర్టైనర్ అయ్యింది నో డౌట్ అందులో. కానీ అప్పటికే చెయ్యి అంటారు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే అప్పటికే చెయ్యి దాటిపోయింది అనమాట. సో ఏదేమైనా తను మొదటిసారితో పోల్చుకుంటే రెండవసారి కొంత తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసింది కానీ తనకి అర్థం కాల ఆట ఏం చెయ్యాలో తెలియదు. బయట సినారియోని బట్టి వీళ్ళతో ఇష్యూస్ క్లోజ్ చేసుకోవాలి, కానీ అవతల వ్యక్తుల్ని బయటికి పంపించే క్రమంలో సో ఇక్కడ నుంచి సరైన సపోర్ట్ దొరకకపోవటము, ఆ దొరకని క్రమంలో కొద్దిగా వీళ్ళకి ఆపోజిట్గా వెళ్ళటము, అది ఇంకొద్దిగా బ్యాడ్, అటు పోయింది ఇటు పోయింది కదా, దానివల్ల కొద్ది ఓటింగ్ అన్నది బీభత్సం. ఇంకా శోభా మెయిన్, శోభా ఉన్నట్టయితే నామినేషన్ ఇంకో విధంగా ఉండేది, అందులో డబుల్ ఎలిమినేషన్ అవ్వటం అన్నది ఇంకా తన బ్యాడ్ లక్. సో ఏదేమైనా తనకు ఒక కంటెంట్ క్రియేట్ చేసుకోగలిగిందని చెప్పాలి. రీఎంట్రీ వల్ల కొద్దో గొప్ప రతిక ఉంటే కంటెంట్ వస్తుంది నో డౌట్. రతిక ఉంటే కొంత అక్కడ మనకు ఆటకు ఒక బజ్ అయితే క్రియేట్ అయ్యింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ కొంత నెగిటివిటీ ఏదైతే ఉందో మరి ఆ నెగిటివిటీని ఆల్రెడీ ఎదుర్కొనే లోపలికి వచ్చింది కాబట్టి ఈసారి పెద్ద ఈ నెగిటివ్ గురించి ఆలోచించుకునే అంత అవకాశం అమ్మాయికి ఇవ్వదు. సో తను చాలా స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్. సో గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోయింది రతిక. ఇంతకుముందు రతిక అంటే ఎవరికో తెలియదు, కానీ ఈరోజు రతిక అంటే మాత్రం చాలా మందికి తెలుసు నో డౌట్. సో ఇక తను బయటకు వచ్చినంత మాత్రాన తనకి నష్టం జరిగేది ఏం లేదు, మంచే జరుగుతుంది. ఎక్కువ మందికి తెలిసిన ఒక నోన్ పర్సనాలిటీ అన్నమాట, సెలబ్రిటీ స్థాయి పెంచుకుంది ఇప్పుడు. సో దానివల్ల మంచి అవకాశాలు వస్తాయి, తన లైఫ్ బాగుంటుంది, తన ఫర్దర్ లైఫ్ కూడా మంచిగా లీడ్ చేయాలని, సో తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేరాలని సో మనస్ఫూర్తిగా కోరుకున్నాము. సో ఇది అండి రతిక రీఎంట్రీ. ఎందుకు పల్లవి ప్రశాంత్ చేయలేకపోవడం కారణం అదే, పల్లవి ప్రశాంత్ చాలా క్లియర్గా ఉండుంటాడు. సో నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, ఒకరికి ఇచ్చి ఇంకొకరి విషయంలో నేను బ్యాడ్ అవ్వదలుచుకోలేదు, ముఖ్యంగా రతికాకి ఇచ్చి తను ఎప్పుడైతే రతికాతో ఒక రకమైన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడో దాన్ని అలానే కంటిన్యూ చేస్తుంటాడో అనుకుంటున్నాను నేను. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో శివాజీ గారు కూడా ఎంకరేజ్ చేసే ఉండరు, ఇంకా సనవసరంగా మనం మళ్ళీ ఎంకరేజ్ చేసి మనమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాడ్ అవ్వటం ఎందుకు అని చెప్పేసి కూడా ఆలోచించుండొచ్చు. చూద్దామండి మరి ఏం జరుగుతుంది సాయంత్రం. మీరు మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి, ఏమై ఉంటుంది రతిక రీ ఎగ్జిట్కి కారణం. థ్యాంక్ యూ.